ఈరోజు కంటకవాక్యం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. యోబు గ్రంథము 34:21. ప్రియులారా, దేవుని దృష్టి మనం నడుచు మార్గముల మీద ఉండి మన నడకలన్నింటినీ కనిపెట్టుచున్నది. అందుకే మనం మనుషుల దృష్టికి కాదు గాని దేవుని దృష్టికి నీతిమంతులమై ఉండాలి. ఆనాడు హనోకు పాపుల మధ్య నివసిస్తూ దేవుని దృష్టికి నిందారైతునిగా ఉన్నాడు. 10 నీతిమంతులు లేని సొదొమ గొమొర్ర పట్టణములలో లోతు మాత్రం దేవుని దృష్టికి నీతిమంతునిగా జీవించాడు. దేవుని మెప్పును కోరుకొని వారి దృష్టి ఎల్లప్పుడు దేవుని నోట నుండి వచ్చిన మాట మీదనే ఉంటుందని మనం గ్రహించాలి. దావీదు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు: యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు అని. ప్రియులారా, యోబు భక్తునికి ఎన్ని శ్రమలు కలిగినను అతడు తన యథార్థతను ఏమాత్రమూ విడవక దేవుని దృష్టికి నీతిమంతునిగా జీవించాను. ఎందుకంటే అతడు దేవుని వలన మేలులను మాత్రమే కాక కీడును కూడా అనుభవించుటకు తన హృదయాన్ని స్థిరపరచుకొనెను. మనము కూడా యోబు వలె మన ప్రవర్తనను దేవుని వాక్యానుసారముగా మలుచుకొనుటకు సిద్ధపడదాం. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములను కలుగునుగాక అని. ప్రియులారా, మనం పాపపు మార్గంలో నడిచినట్లయితే ఆ మార్గం నుండి తొలగిపోయి దేవుని నీతి మార్గంలో నడిచేవారమై ఉన్నాము. అప్పుడే దేవుని వలన మనం మెప్పును పొందుకోగలము. యోసేపును పాపంలో పడవేయుటకు తన యజమాని భార్య అనేక ప్రయత్నములు చేశాను. కాని దేవుని నీతి మార్గంలో నడుచుచున్న యోసేపు మాత్రం ఎన్నడును తన మార్గమును విడిచి పాపంలో పడలేదు. అతని వలె మనం కూడా దేవుని మార్గంలో నిందారైతులముగా జీవిద్దాం. ఈ వాక్యము మనం దేవుని నీతి మార్గంలో నడవాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులమవుదాం. దేవుని కాపుదల మనకు తోడయ్యుండి దేవుని మార్గంలో తొట్టిల్లకుండా మనలను నడిపించునుగాక. ఆమేన్.